భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీ వీరభద్ర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 18 వరకు జరగనున్న నేపథ్యంలో జాతర ఏర్పాట్లపై శ్రీ వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తం రివ్యూ చేసి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఈసారి కూడా మనం చాలా మంచిగా కార్యక్రమం చేయాలి. అదే కాకుండా మాకున్న సమాచారం ప్రకారం ఈసారి భక్తులు కూడా చాలా ఎక్కువ తాకి ఉండే అవకాశం ఉండబోతున్నది. మేము కూడా చాలా వరకు ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడున్న అర్చకులు కూడా చాలా వరకు ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనకు దాదాపు 4 లక్షల నుంచి 6 లక్షల మధ్యన భక్తులు ఈ మార్గంలో ఉంటుంది. 17 తారీఖులో దాదాపు 6 లక్షల దాకా కూడా భక్తులు కనబడుతుంది. కాబట్టి దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మనం చేయాలని చెప్పి దాన్ని కూడా కోరుతున్నాను. ఇక్కడ ఉన్న దైవం కొత్తపల్లి వీరభద్ర స్వామి అంటే కందు బంగారం లెక్క అందరిలో బాగుంటుంది. అదేకాకుండా ఇక్కడ మంచి ఆనవాయితీ ఏంటి కదా అంటే వ్యవసాయం చేసే వాళ్ళు చుట్టుపక్కల ఉంటుంది. కాబట్టి వారు ఇంటబడి తీసుకొని వారి స్వామి వారి చుట్టడానికి కూడా తప్పకుండా గుర్తుంటుందని కూడా ఇంటబడి చెప్పే ఆచారం కూడా మొదటికి ఇక్కడ ఉన్నది. మరి వాస్తవం చెప్పాలంటే ఇంత ప్రోగ్రామ్ అందరి సహకారంతోనే ముందు సాగుతున్నాం. ఇంకా సాగుతామని కూడా మరొకసారి తెలియజేస్తుంది. మరి బ్రహ్మోత్సవాలు అంటే మరి చాలా పెద్దగా 10వ తారీఖు నుంచి స్వామివారి కళ్యాణం నుంచి ప్రారంభించి దాదాపు